అంటే ఆయన ఏంటంటే సంక్షేమ పథకాలు ఇవేమి చేయలేదు, రోడ్లు వాటి మీద పడ్డాడు ఆయన. నిజం చెప్పాలంటే ఈయన ఏంటంటే సంక్షేమ పథకాలు అది ఇది చేస్తున్నాడుగా మరి. అంటే రైతు భరోసా కానివ్వండి, రైతులకు కానివ్వండి, లేదంటే పేద ప్రజలకు కానివ్వండి, ఏమైనా కానీ అన్నీ ఇస్తున్నాడు. ఫెన్షన్ కూడా పెంచాడు, ఇచ్చే పేద ప్రజలకు ఇచ్చే ఫెన్షన్ కూడా. చంద్రబాబు నాయుడు పరిపాలన ఏంటంటే రోడ్లు, పుష్కరాలకి కరెంట్ లైట్లు ఏంటి, ఆ ఖర్చు అంతా అటు పెట్టుకున్నాడు మొత్తం అంతా, ఆ ఫ్లైఓవర్లు అటు ఇటు అంతా అంతే. వాళ్ళకే ఇంటికి వచ్చిస్తున్నారు డబ్బులు, ఇంటికి వచ్చిస్తున్నారు డబ్బులు, బాగానే చేస్తున్నారు. అది పబ్లిక్ తెలుసుగా చేస్తున్నాడుగా, అందరికి వెళ్తున్నాయి. ఆ ఇళ్ల పట్టాల దగ్గర ఏదో తేడా జరుగుతున్నట్టు ఉంది. మరి ఏం జరిగింది, ఈ పాటికి అయిపోవాలి. మరి ఇళ్ల పట్టాలు కూడా చేస్తే కొద్దిగా హ్యాపీ ఫీల్ అవుతారు జనాలు. నిజం చెప్పాలంటే మూడు రాజధానుల, మూడు రాజధానుల కాన్సెప్ట్ అనేది అసలు ఎవరికి ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అది ఒకటి విరమించుకుంటే బాగుంటుంది. మూడు రాజుల కాన్సెప్ట్ అనేది మ్యాక్సిమం ఎవరికి ఇష్టం లేదు, ఒకటి చాలు. మూడు చోట్ల డెవలప్మెంట్ అంటే అది జరగని పని, ఎవరికి ఇష్టం లేదు. ఇప్పుడు నన్నే కాదు, ఇప్పుడు ఇక్కడ ఉన్న అబ్బాయిని అడగండి, లేదంటే అక్కడ జనాలను అడగండి, మీరు చెప్తారు. డెవలప్మెంట్ అనేది ఎక్కడున్నా చేయొచ్చు, చేయాలి అనుకుంటే. అది బాగుంది కాన్సెప్ట్, అది పెడితే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారు అంటే మరి ఆయన ఏమనుకుంటున్నాడో ఏమో. మరి ఒక ఫ్యాక్ట్ చెప్పాలంటే అసెంబ్లీ సమావేశాలు అవన్నీ చూస్తుంటే ఆయన నిజంగానే అడ్డు చేస్తున్నట్టు ఉంది. ఈనాడు పేపర్లో అవన్నీ వస్తున్నాయి కదా, ఇంగ్లీష్ వద్దు, తెలుగు ఏం వద్దు, ఏవో పెడుతున్నారు కదా. కాకపోతే ఇంగ్లీష్ అనేది ఉండడం మంచిది, తెలుగు కాదని కాదు. తెలుగు సబ్జెక్టు ఉండాలి, అంతేకాని తెలుగులోనే మాట్లాడాలి, ఇంగ్లీష్ వద్దు ఇలా కాదు. గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ అనేది ఉండడం చాలా మంచిది, పిల్లలకు కానీ రాబోయే తరాలకు కానీ. అంటే ఆయన అడ్డుపడుతున్నారు అంటే అడ్డేం కాదు, అది అడ్డుపడుతున్నారు అంటే అది క్లారిటీగా ఏం లేదు మీకు చెప్పాలండి. క్లారిటీగా లేదు అది, ఆయన అడ్డుపడుతున్నాడు పరోక్షంగానో ప్రత్యక్షంగా చేస్తున్నాడు ఏంటో అర్థం కావట్లేదు జనాలకి. సమర్బుద్ధులుగా తయారని చెప్పి ఎవరు చెప్పారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. మీ పని మీరు చేసుకుంటున్నారు, నా పని నేను చేసుకున్నా, ఆడి పని అది చేసుకున్నాడు. రోడ్డు మీద కలిశాడు కాబట్టి మాడుతున్నా. మా అన్నయ్యళ్ళు పనులు చేసుకుంటున్నారు. సమర్బుద్ధులు ఎవరు అవలా, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. పిల్లలైతే ఇస్తున్నారు చూసారా అమ్మ ఒడి పథకం అని చెప్పి, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు అసలు, మామూలు కాదు అసలు, ఫుల్ హ్యాపీ. పిల్లలది ఒకటి, రైతు భరోసా ఒకటి, ఫంక్షన్ ఒకటి, అవి బాగా నచ్చినాయి నాకు. సక్రమంగా జరుగుతున్నాయిగా, ఎందుకంటే మా అన్నయ్యళ్ళ పిల్లలు ఉన్నారు, వచ్చే డబ్బులు, వాళ్ళు ఫుల్ హ్యాపీ అసలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.